నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీలపై రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా ఆంధ్రప్రదేశ్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, పిఆర్సీ ప్రకారం అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా కలెక్టరేట్ వద్ద నిరసనకు పిలుపునిస్తే రామచంద్రాపురం, అమలాపురం, రంపచోడవరం డివిజన్ల నుండి రానివ్వకుండా అడ్డుకోవడం హేయమైన చర్య అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా ఆయా ప్రాజెక్టు నుంచి వచ్చిన అంగన్వాడీ వర్కర్స్ ని, హెల్పర్స్ ని కూర్చోబెట్టాలి. అంగన్వాడీకి 10,11,500 రూపాయలు జీతం. కంప్యూటర్ల ఎందుకంటే ఏ విధమైనటువంటి పెన్షన్ లేదు కాబట్టి సగం చేద్దాం పెన్షన్ మనం అడుగుతున్నాం. రాజకీయ వేధింపులు బాగా పెరిగిపోయి ఎంత ముందు జనభూమ్ కమిటీలతో అనేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంట, అలాగే గ్రామ ఇన్ఛార్జీలు అంట, వీళ్ళ వేధింపులు బాగా పెరిగిపోయి పెద్దాపురం డివిజన్లో ఆయన ఎవరో ఇన్ఛార్జి, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆయన తండ్రి, ఆయన కొడుకులు అందరూ వేధింపులు గురిచేయటమే. ఒక ఇన్ఛార్జి ఉంటాడు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వేధింపులు గురిచేస్తారు. జిల్లా అంతా అలాగే ఉంది, రాష్ట్రం అంతా అలాగే ఉంది. ప్రధానమైన డిమాండ్ రాజకీయ వేధింపులు ఆపాలి, అలాగే కనీస వేతనాలు అమలు చేయాలి, అంగన్వాడీలు రెగ్యులర్ చేయాలి, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి, అలాగే ఏ విధమైనటువంటి రాజకీయ ఒత్తిళ్ళకి లోన్ అవ్వకుండా ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలి. మినీ వర్ సెంటర్లన్నీ కూడా మెయిన్ సెంటర్లు చేయాలి, అలాగే ఇన్సూరెన్స్ని అమలు చేయాలి. ఇవే ప్రధానమైనటువంటి డిమాండ్లు. సూపర్వైజర్ పరీక్షలకు వయో పరిమితి మొత్తం తీసేసి సూపర్వైజర్ పరీక్షలు నిర్వహించాలి.